ఆసీస్తో జరిగిన రెండో టెస్టులో టీమిండియా విజయాన్ని అందుకోలేకపోయింది. తొలి ఇన్నింగ్స్లోనే వెనుకబడి ఉన్న టీమిండియా రెండో ఇన్నింగ్స్లో మరింత పేలవంగా చేజార్చుకుంది. శుక్రవారం ఆరంభమైన ఈ టెస్టు మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టు తొలి ఇన్నింగ్స్లో 326 పరుగులకి ఆలౌట్ అవ్వగా, భారత జట్టు మొదటి ఇన్నింగ్స్లో 283 పరుగులకే చేతులెత్తేసింది. దీంతో 43 పరుగుల ఆధిక్యాన్ని అందుకున్న ఆస్ట్రేలియా జట్టు రెండో ఇన్నింగ్స్లో 243 పరుగులకి ఆలౌట్ అయి భారత్కి 287 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. అయితే సుదీర్ఘ టెస్టు క్రికెట్ చరిత్రలో ఆస్ట్రేలియా గడ్డపై భారత జట్టు ఇంత పెద్ద లక్ష్యాన్ని ఇప్పటి వరకు ఛేదించలేదు. ఇక 287 పరుగుల విజయ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ను ప్రారంభించిన భారత్ 140 పరుగులకే కుప్పకూలింది. టాప్ ఆర్డర్ దారుణంగా విఫలమవడంతో మిడిల్ ఆర్డర్, లోయర్ ఆర్డర్ సైతం చేతులెత్తేసింది. రహానే 30 పరుగులు, పంత్ 30 పరుగులు, విహారీ 28 పరుగులు, విజయ్ 20 పరుగులు, కోహ్లీ 17 పరుగులు మినహా మిగతా బ్యాట్స్మెన్ అంతా సింగిల్ డిజిట్కే పరిమితమయ్యారు. ఇక 112 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో చివరి రోజు ఆటను ప్రారంభించిన భారత్ మరో 28 పరుగులు మాత్రమే జోడించి చేతులెత్తేసింది. స్టార్క్ లైన్లు మూడేసి వికెట్లతో చెలరేగడంతో ఉమేష్ యాదవ్, ఇషాంత్ శర్మ, బుమ్రాలు పెవిలియన్కు క్యూ కట్టారు. దీంతో ఆసీస్ 146 పరుగుల తేడాతో ఘన విజయాన్ని సొంతం చేసుకుని 4 టెస్టుల సిరీస్ ను 1-1 సమం చేసింది. కాగా అడిలైడ్ వేదికగా గతవారం ముగిసిన తొలి టెస్టు మ్యాచ్లో భారత జట్టు 31 పరుగుల తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే.